ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర సంస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని కొందరికి మాత్రమే లబ్ది చేకూరేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా అదానికి లబ్ది చేకూరుస్తున్నారని దీనిని నిరసిస్తూ దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర సంస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని కొందరికి మాత్రమే లబ్ది చేకూరేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా అదానీకి లబ్ది చేకూరుస్తున్నారని దీనిని నిరసిస్తూ దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందన్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి. తక్షణమే ఆవిడను తొలగించండి. ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఈ రోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం, ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది. కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలియాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం.